నటుడైన వివేక్ గారు ఈ శనివారం హార్ట్అటాక్ వల్ల మరణించారు శివాజీ సింగం అపరిచితుడు రఘువరన్ బీటెక్ సింగం వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్ని తన కామెడీ పంచులతో ఎంతగానో అలరించారు వివేక్ గారు గురువారం కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారట ఆ తరువాత రోజు గుండె నొప్పి రావడంతో చెన్నైలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు వివేక్ గారి హెల్త్ డాక్టర్స్ తో సహకరించకపోవటం వల్ల ఈ రోజు ఉదయం నాలుగు గంటలకి తుది శ్వాస విడిచారు వివేక్ గారి ఫ్యామిలీ విషయానికి వస్తే ఆయనకి ముగ్గురు పిల్లలు ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి అయితే వారి అబ్బాయి పదమూడేళ్ల వయసులోనే డెంగ్యూతో మరణించాడు వివేక్ గారి మరణ వార్త విన్న ఫిలిమిండస్ట్రీ షాక్ కి గురైంది అయితే పలువురు సెలబ్రిటీస్ ఆయన ఆత్మక శాంతి చేకూరాలని సంతాపం తెలియజేస్తున్నారు